మహానుభావుడైనటువంటి హనుమ యొక్క అనుగ్రహం కలగాలి అంటే పరాశర సంహితలో పరాశర మహర్షి చెప్పినది ఏదో తెలుసా? ఆకు పూజ, సింధూర పూజ, సరే ఇవన్నీ విడిచిపెట్టండి, మహాజ్ఞాని కనుక ఆకు పూజ. అసలు హనుమ యొక్క అనుగ్రహం కలగడానికి ఒకే ఒక ప్రధాన మార్గంగా చెప్పబడినది ఏది అంటే హనుమత్ ప్రదక్షిణములు. హనుమకి ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణము అంటే ఒక్క మాట తిరగాలి, కానీ అది 3 మార్లు తిరగచ్చు, 5 మార్లు తిరగచ్చు, 7 మాటలు తిరగచ్చు, 9 మాటలు తిరగచ్చు, 16 మాటలు, 21 మాటలు, 108 మాటలు. పసుపు కొమ్ములు కానీ, బియ్యపు గింజలు కానీ, వక్కలు కానీ, వీటితోటి ప్రదక్షిణం చేసేటప్పుడు నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడవాలి. ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కూడా ఒక శ్లోకమే చెప్పాలి. రామనామ భజన చేస్తూ కూడా ప్రదక్షిణం చెయ్యకూడదు. హనుమత్ ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటో పరాశర సంహిత చెప్పింది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం అంటూ తిరగాలి పరమ మౌనంతో. ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణి స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి. కనీసంలో కనీసం హనుమ జయంతి నాడు 3 మాటలు తిరగాలి. కనీస ధర్మం 3 మాటలు తిరగాలి. 3 మాటలు తిరిగేటప్పుడు ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణంగా. అలా 3 మాటలు తిరిగితే, అందుకే నేను మీతో పరమ సత్యం చెప్తున్నానని జ్ఞాపకం పెట్టుకోండి, ఎంత ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో ఎంత కష్టంలో ఉండనివ్వండి, హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేదు, ఎవ్వరైనా హనుమకి ప్రదక్షిణం చెయ్యవచ్చు. పరాశర మహర్షి పెట్టిన నిబంధన ఒక్కటి, ఇది మాత్రం పాటించాలి. ఈ శ్లోకం చెప్తూ ప్రదక్షిణం చెయ్యాలి. రెండవది, ఎక్కువ ప్రదక్షిణాలు చెయ్యాలని ఏదైనా కామితంతో కానీ ఏదైనా కామ్యంతో కానీ చేస్తే, అప్పుడు మాత్రం చేతిలో పసుపు బొమ్మలు కానీ వక్కలు కానీ పట్టుకుని పళ్ళెం పెట్టి అందులో వెయ్యాలి ప్రదక్షిణ అవగాహన. తప్ప వేళ్లతో లెక్క పెట్టడం, కాగితం మీద పెన్నుతో రాసి గీతలు కొట్టడం, పుల్లలతో గుచ్చడం, అటువంటి ప్రదక్షిణాలు చెయ్యకూడదు, అది దోషభూయిష్టం. కాబట్టి అలా ప్రదక్షిణం చేస్తే హనుమ పరమ ప్రసన్నులవుతారు అని. హనుమ ప్రసన్నులవడానికి ఏకైక మార్గము హనుమత్ ప్రదక్షిణములే అని పరాశర సంహిత యొక్క తీర్పు. అసలు హనుమ చాలా సంతోషాన్ని పొందాలి అంటే ఒక్కొక్క రోజు పొద్దున్న కూర్చుని హనుమ నామాలు చెప్తూ, ఒక్కొక్క నామం చెప్తుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఓం హనుమతే నమః అంటుంటే, ఆంజనేయాయ నమః అని అందరూ అంటుంటే ఆయనకి కదలీ ఫలాలతో పూజ చేస్తారు. అరటిపళ్ళు తీసుకొచ్చి అరటిపళ్ళతో పూజ చేస్తారు, మంటపం నిండిపోయేటట్టుగా చేస్తారు. నేను ఒకనకొకప్పుడు ద్వారకా తిరుమల నుంచి వస్తూ చూసా ఒక చోట, అంత గొప్ప పూజ చేస్తారు.